మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ తుఫాన్ నిన్న ఉదయం తీవ్ర తుఫానుగా బలపడింది. ఇక ఇది ఉత్తర దిశగా పయనించి నిన్న అర్ధరాత్రి దాటాక బంగ్లాదేశ్ పశ్చిమ బెంగాల్ సరిహద్దుల్లో తీరం దాటినట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. తీవ్ర తుఫానుగా బలపడ్డ రెమాల్ బంగ్లాదేశ్ వెస్ట్ బెంగాల్ సరిహద్దుల్లో తీరం దాటింది. తుఫాను ప్రభావంతో ఒడిశా, వెస్ట్ బెంగాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఇక గరిష్టంగా 135 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తుండటంతో కోల్కతా విమానాశ్రయంలో సర్వీసులు నిలిపివేశారు. తూర్పు ఆగ్నేయ రైల్వేలు కూడా రద్దయ్యాయి. అత్యవసర సహాయక చర్యల కోసం 16 బెటాలియన్ల రాష్ట్ర జాతీయ విపత్తు నిర్వహణ దళాలను అధికారులు సిద్ధం చేశారు. కాగా తుఫాను ప్రభావంతో కాకినాడ తీర ప్రాంతాల్లో అలలు ఎగిసిపడుతున్నాయి. ఈ క్రమంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. అయితే నేటి నుంచి తుఫాను బలహీనపడే అవకాశం ఉండటంతో కోల్కతా, సాకర్ దీవులు, హుగ్లీ పోర్టులకు 8వ నంబర్, మారాదీప్, డామ్రా పోర్టులకు 3, గోపాల్పూర్ నుండి తూతుక్కుడి వరకు 2వ నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు అధికారులు.